संगारेड्डी जिला अमीनपुर मंडल पटेलगूड ग्राम पंचायती पैध राष्ट्र अवतरण दशाब्दी वेड भागना ऊरूरा चरवल पंड पटेल चरव कट पै सर्पंच इला नितीश श्रीकांत मुदिराज आध्र्यन कलाकार मध्य डू चपूल तो बतकम तो अंगरंग घन निर्वहार ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఈలా దేవానంద్ ముదిరాజు జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఈలా దేవానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు చెరువుల పండుగ జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఎమ్మెల్యే మహిపాలరెడ్డి సహకారంతో ఊరూర అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాల నుండి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మనల్ని నమ్మి మా ఇంట్లో 2 పదవులు ప్రజలు ఇచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రకాలుగా ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లేశ్వర్, ఎంపీఓ రాజకుమార్, స్పెషల్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్, పంచాయతీ సెక్రటరీ, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కూడా సర్పంచ్ నితీశ శ్రీకాంత్ గారికి, అదే విధంగా ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్ గారికి, మా సహచర వార్డు మెంబర్లందరికీ, మరి యొక్క డాక్టర్ గ్రూప్ మహిళలను ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి సోదరి సోదరుల అందరికీ కూడా మరి అదే విధంగా నేటి కార్యక్రమానికి ఈ రోజు బాగా పాటలు పాడి ఇక్కడ జనాన్ని అలంకరించడానికి చేసినటువంటి కళవారి కళా బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ సోదరులు, పత్రికా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పొద్దున్న నుంచి దాదాపు 7 రోజుల కార్యక్రమం 7వ రోజు మన దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరి పొద్దున్న నుంచి మహిళా మండలి ఒక దగ్గర పోగు చేసి బతుకమ్మలు చేయించి బోనాలు చేయించినటువంటి గ్రామ మహిళలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పటేల్ కూడా అమీన్పూర్ మండలం లోపల పటేల్ కూడా గ్రామానికి మరి దాదాపు 2 కోట్ల రూపాయలతో 22 కాలనీల వాసులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని పటేల్ చెరువు మీద ఈ యొక్క 24 ఫీట్ల రోడ్ వేపించి మరి మీరందరికీ కూడా మీ అంకితం చేసినాము. మీ అందరి బాధ చూడలేక మరి యొక్క కట్ట మంచు ఉండాలనే ఉద్దేశంతో HMDA వారిని తీసుకొచ్చి ఈ కట్ట నిర్మాణం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ కట్ట ద్వారా చాలా ఉపయోగపడుతుంది. మరి మిషన్ భగీరథ నీళ్ళు ఏవైతున్నాయో ఆ మిషన్ భగీరథ నీళ్ళు కూడా మండలం లోపల అన్ని గ్రామాలకు వేసినాం. మన దగ్గర పటేల్ గూడానికి 100% మిషన్ భగీరథ లైన్ కూడా వేపించడం జరిగింది. త్వరలోనే ఆ నీళ్లు కూడా తాపుతామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి కింద బోర్లు ఉండడంతో 1000 బోర్లు ఉన్నాయి మన దగ్గర, దాంతో మన చెరలో నీళ్లు లేవు. మరి గౌరవ ఎమ్మెల్యే మంత్రి దృష్టి తీసుకుపోయి దీని గ్రామాలను కూడా సుధాకరణ పెద్దల మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. దీని గ్రామాలను తీసుకొస్తే వాటర్ ఎక్కువ నిలబడి చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా మరి ఒక ఇక్కడ 2 బోట్లు వేసినట్టుకుంటే వాళ్ళకు కూడా ఆహ్లాదకరంగా ఉంటది. మరి కట్టపొడి లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం మీ అందరికీ కాలనీ వాసులకు. మరి యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమము 22 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి మరి తప్పకుండా మనమందరం మన గ్రామంలో ఈ రోజు చెరువు పండుగ అవుతుంది. ప్రతి గ్రామం మనం రోజు వెళ్తున్నాం కాబట్టి చాలా బ్రహ్మాండంగా చేస్తుండు. అక్కడ కేసీఆర్ గారు కానీ మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కానీ మంచి పనులు మనకు చేస్తుండు కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మరి 4 కాలనీలకు కూడా చాలా ఇబ్బంది ఉందనే ఉద్యోగంతో నందనంశు కానీ సిద్ధార్థ కానీ మరి గీతాంశు కూడా భూమకుంట చెరువు కూడా మంజూరు చేయడం జరిగింది. అది కూడా పని నడుస్తుంది ఇప్పుడు. మరి అన్నగారి సహకారంతో దాన్ని కూడా చేయడం జరిగింది. మనం అందరికి అక్కడ ఒక బతుకమ్మ ఘాటు ఏర్పాటు చేస్తే ఆ 4 కాలనీలకు కూడా ఒక్క దగ్గర అయితే ఉద్దేశంతో ఇప్పుడు మొన్ననే 15 లక్షల రూపాయలు దానికి మంజూరు చేయించి అక్కడ కూడా ఒక బతుకమ్మ ఘాటు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనందరికి కూడా మరి కాలనీ వాళ్ళందరూ కూడా ఏ నమ్మకంతోనైతే మాకు మా ఇంట్లో 2 పదవులు ఇచ్చినో దాని తూచా తప్పకుండా కాలనీ వాళ్ళకి అందరు కూడా మేనేజ్ చేసే విధంగా కూడా మేము తప్పకుండా పనిచేస్తున్నాం. ఇక ముందు కూడా పనిచేస్తామని కూడా ఈ